Hi friends, this is Alekya Chadram. Welcome back to our channel Chadram Vlogs. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా ఓపెన్ చేసి చూసేయచ్చు. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ చికెన్ కర్రీ విత్ పలావ్ చేశాను నేను. మీ అందరూ కూడా చూసి ట్రై చేస్తారని నేను రికార్డ్ చేశాను. చూసారు కదా ఎంత మౌత్ వాటరింగ్గా ఉంది కదా, చాలా జ్యూసీగా టెండర్గా కుక్ అయింది చికెన్ అనేది. ఇది ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ అయిపోయే రెసిపీ ఇది. ఈజీగా హడావిడిగా ఉన్నప్పుడు బాగా ట్రై చేసి టేస్టీగా ఉండే రెసిపీ అని చెప్పచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రొసీజర్ చూసేయండి. నేను 1/2 కేజీ చికెన్ సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత షాజీరా వేసుకోండి. షాజీరా వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసి అండ్ 2 చిల్లీస్ పొడవుగా చీల్చుకొని వేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసాక కూడా బాగా మిక్స్ చేసి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 మిరియాలు, 1 యాలక్కాయ అండ్ 1 దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత ముందుగా తీసుకున్న చికెన్ ఉంది కదా, దానికి ఎటువంటి మ్యారినేషన్ అవసరం లేదు, అలా కడాయిలో వేసేయండి. వేసేసిన తర్వాత కిందకి పైకి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్, ఎక్కువ వేసుకోకూడదు, అండ్ 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది కర్రీ అనేది. అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత్ లిడ్ పెట్టేసి 5-10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు నేను మళ్ళీ లిడ్ తీసేసి కొంచెం వాటర్ వేసేసాను. చికెన్ 1/2 ములిగేలా తీసుకుంటే సరిపోతుంది. ఈలోపు పక్కన కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని 1 బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ గరం మసాలా, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఆ తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వాష్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అది వేసేసాను. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైన. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. అండ్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం షాజీరా వేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా అంటే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అండ్ తగినంత సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ కుక్ చేస్తే కూడా ముద్ద అయిపోతుంది. ఈలోపు చికెన్ లిడ్ తీసి నేను కొత్తిమీర వేసాను. చూసారు కదా ఎంత బాగుంది కదా, చూడ్డానికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అండ్ కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను లాస్ట్లో, ఎక్కువ వేసుకోకూడదు కలర్ అనేది, కొంచెం వేసుకున్నాను నేను. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటున్నాను. 1 ప్లేట్లో కొంచెం పలావ్ వేసుకొని అలాగే పక్కనే కొంచెం చికెన్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.